జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటిది భారతదేశపు సంకల్పం, ప్రభుత్వం సంకల్పం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సరిహద్దుల్లోనే శాంతి లేకపోతే, అక్కడ ఉన్నటువంటి ప్రజలే మేము భారతదేశంలో వాళ్ళం కాదు అనే ఫీలింగ్ వస్తే దానివల్ల మన సైన్యానికి రక్షణ లేదు, దేశానికి రక్షణ లేదు. అక్కడ వాళ్ళు సంతృప్తిగా ఉంటే మన దేశానికి వెన్నుదన్నుగా ఉంటారు, మన సైన్యానికి వెన్నుదన్నుగా ఉంటారు. భారతీయులు అనే ఫీలింగ్ వాళ్ళల్లో ఉండాలి. ఆ భారతీయులు అనేటువంటి ఫీలింగ్ని చంపేసి మేము అటు ఇటు కాకుండా ఉన్నాం, మమ్మల్ని ఎవరూ ఉంచట్లేదు అనేటువంటిది. ఇంకోటి, మేము పాకిస్తాన్ అనుకూలరం, మాకు అసలు పాకిస్తానే మా సొంత దేశం అనేటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం గత 7 దశాబ్దాలుగా జరిగినటువంటి కారణంగానే జమ్మూ కాశ్మీర్ సుదీర్ఘకాలంగా ఉగ్రవాద తయారీ స్థావరం కింద తయారైంది, ఉగ్రవాద తయారీ కేంద్రంగా తయారైంది. దాన్ని ఇప్పుడు మార్చుకునేటువంటి ప్రక్రియలో భాగంగా Article 370 తీసుకొచ్చాం, దాన్ని విలీనం చేసుకున్నాం. ఇప్పటికి కూడా 5% ప్రాంతాలలో అయితే సంబంధాలు బంద్ అయ్యనే ఉన్నాయి. ఎందుకు అంటే, వ్యాపారాలు చేసుకోండి అయ్యా అని సైన్యం ఓపెన్గా తుపాకులతో నిలబడి సెక్యూరిటీ ఇస్తుంటే, ఉగ్రవాద ప్రేరేపిత ప్రోత్సాహక వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వ్యాపారాలు బంద్ పెట్టిస్తూనే ఉన్నారు. అదే వ్యాపారాలు మొన్ననే ఓపెన్ చేసినటువంటి ఒక వ్యాపారిని కూడా కాల్చారు, దాంతో వ్యాపారాలు చేయడానికి భయపడుతున్నారు. బట్ ఎన్ని రోజులు భయం అయినా సరే, అదే సందర్భంలో అక్కడ ఎలాంటి హింస జరగకుండా అడ్డుకునేందుకే సైన్యం అంతా అక్కడే కాపు కాసు కూర్చునుంది, ప్రజల రక్షణకు ఉంటుంది. కొన్ని రోజుల పాటు ఆపగలుగుతారు, కడుపు మాడిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వస్తారు, వ్యాపారం బిగిన్ చేస్తారు. వాళ్ళు ఇప్పటికే చాలా వరకు 95% కంప్లీట్ అయిపోయి ఇంకొక 5% కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ప్రాంతమే సెట్ అవుతుంది. అదే సందర్భంలో శరవేగంగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ని లడక్గా విడదీసినటువంటి నేపథ్యంలో లడక్కి సంబంధించి తాజాగా అక్కడ మెడికల్ కాలేజ్ ఏదైతే మనకు ఆ రోజున గుర్తుంది, ఒక లడక్ సంబంధించినటువంటి ఎంపీ, యువకుడైనటువంటి ఎంపీ ఏం మాట్లాడారు, సుదీర్ఘకాలం పాటు మాకు సంబంధం లేనటువంటి వాళ్ళతో మమ్మల్ని కలిపారు, బలవంతంగా మాకు అంటగట్టారు, డెవలప్మెంట్ అనేది జమ్మూ వాళ్ళు వాడుకున్నారు, కాశ్మీర్ వాళ్ళు వాడుకున్నారు, కానీ మేము మాత్రం అన్యాయానికి గురైపోయామన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చినటువంటి ఎంపీ మాటల సాక్షిగా స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం లడక్కి తొలి మెడికల్ కళాశాలని ఓకే చేసింది. ఈ మెడికల్ కళాశాల మొన్ననే 70 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా కొత్త ఇస్తానన్న దాంట్లో లేహ్లో ఉన్నటువంటి లామాస్ ప్రాంతం, ఏదైతే లడక్లో ఉన్నటువంటి లామాస్ ప్రాంతంలో కొత్త మెడికల్ కళాశాలకి అనుమతి ఇచ్చింది. ఇది తాజా అద్భుతమైనటువంటి ఒక అవకాశం. దీంతో అక్కడ వాళ్ళు కోరుకుంటున్నటువంటి అభివృద్ధిలో తొలి అంకం ప్రారంభమైందని చెప్పచ్చు. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వెబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.